తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారా, భేటీ అవ్వాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి అయ్యారా లేదా అనేది క్లారిటీ లేదు, కానీ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనే దానికి మాత్రం రకరకాల విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొన్ని అంశాల్లో టీడీపీకి చెందిన నేతలు ఎక్కువగా తప్పులు చేస్తున్నారు అనే భావన అయితే వ్యక్తమవుతుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన మరీ ఎక్కువ తప్పులు చేసేస్తున్నారు అనేది, మొన్న మధ్య గుంటూరులో ఆయన నోరు జాడడం, ప్రజలనే తిట్టడం, ఇవన్నీ సరే. అయితే ఇక్కడ ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి అయితే దూరంగా ఉంటున్నారు తెలుగుదేశం పార్టీకి, ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, అలాగే గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే త్వరలోనే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది. అయితే వాళ్ళు చూస్ చేసుకుంటున్నది వైసీపీ అయితే కాదు, భారతీయ జనతా పార్టీ లేదంటే జనసేన, ఈ రెండు పార్టీల్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారితో ఈ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు అనేది బయటికి లీక్ అవుతున్న అంశం. నిజంగా అయ్యారు లేదనేది క్లారిటీ లేదు, కానీ అయితే ఇక్కడ అన్ని విషయాల్లో సానుకూలంగానే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చిన ప్రోత్సాహం తర్వాత ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు, అందుకే బయటికి రావాలనుకుంటున్నారు, పార్టీ మాలే ఆలోచన చేస్తున్నారు అనేది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలో చేరే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.